Hi friends, welcome to Crazy Recipes. Nenni Madrini. Ivala mana special recipe entante restaurant style egg dum biryani andi. Idi enta tasty ga untundante restaurant lo edaithe tasty ga untundo same ade process lo intlo manam easy ga tayar chesukochu. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఇలాగా గిన్నెలోకి వాటర్ ని మరగపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ షాజీరా అలాగే బిర్యానీకి సంబంధించిన దినుసులు మొత్తాన్ని కూడా ఈ నీళ్ళల్లోనే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలక్కాయల్ని కూడా వేసుకుందాము. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం దీంట్లోకి అర స్పూను కళ్ళుప్పు వేస్తున్నానండి. ఈ కళ్ళుప్పు వల్ల మనకి రైస్ కి ఉప్పు అనేది బాగా పడుతుంది. ఉప్పు అంతా కూడా కరిగిపోయాక దీంట్లోకి ఒక కప్పు బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ ని ముందుగానే కడిగి పెట్టేశానండి. ఈ రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ లో బాస్మతి రైస్ మొత్తం కూడా 70% కుక్ అయ్యేలాగా కుక్ చేసుకుందాము. ఈ దమ్ చేసుకుంటున్నాం కాబట్టి బిర్యానీ రైస్ 70% ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోని ఎక్సెస్ వాటర్ అంతటిని తీసేసి వేరొక బౌల్ లోకి పెట్టేసుకుందాము. ఈ బిర్యానీ రైస్ మొత్తాన్ని కూడా చల్లారేలాగా చూద్దాము. ఈలోపు మనం దమ్ ని తయారు చేసేసుకుందాము. స్టవ్ మీద ముందుగా మనం ఇలాగా ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని 2 స్పూన్లు బటర్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే బటర్ తో పాటుగా 2 స్పూన్లు ఆయిల్ ని కూడా యాడ్ చేసుకొని ఈ రెండు కూడా వేడయ్యేలాగా చూసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేద్దాము. ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము 5 నిమిషాల పాటు. తర్వాత ఒక కప్పు టమోటా పేస్ట్ ని కూడా వేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఉల్లిపాయలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. టమోటా పేస్ట్ కూడా ఇంకొక 3 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై అయ్యేలాగా చూసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాం. మీద మూత పెట్టేసుకొని మనం 5 నిమిషాల పాటు మొత్తాన్ని కుక్ చేసుకుందాము. చూసారా ఆయిల్ అనేది ఇలాగా బయటకు వస్తే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు దీంట్లోకి మనం 1 కప్పు పుదీనాకు అలాగే 1 కప్పు కొత్తిమీర ఆకును కూడా వేసుకొని ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మనకి ఈ బిర్యానీ రెస్టారెంట్ లో ఎంతైతే రుచిగా ఉంటుందో ఇంట్లో అంతకన్నా రుచిగా అంతకన్నా ఈజీగా అది కూడా దమ్ తోటి యాడ్ చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూసారా మనకి పుదీనాకు కొత్తిమీర ఆకు రెండు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు గ్రీన్ పీస్ ని కూడా యాడ్ చేసుకొని ఈ గ్రీన్ పీస్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపు. మొత్తం అన్నీ కూడా కలిసిపోయాక దీంట్లోకి 2 కోడిగుడ్లను ఇలాగా ఫోర్క్ తోటి మనం గాట్లు పెట్టుకోవాలి. ఈ 2 గుడ్లని నేను ముందుగానే కుక్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఇంకొకసారి ఈ ఎగ్స్ అన్నిటిని కూడా మసాలాలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుందాం. చూసారా మనకి పర్ఫెక్ట్గా ఎగ్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీని మీదకి ముందుగా మనం వండి చల్లార పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలాగా యాడ్ చేసేసుకుందాం. మనం ఇలాగే పాన్ మొత్తానికి కూడా రైస్ ని స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఈ బిర్యానీ పైకి మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయల్ని డీప్ ఫ్రై చేసుకొని ఇలాగ యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. అలాగే పుదీనాకు రెబ్బల్ని కూడా వేసేసుకుంటారు. చాలా మంది బిర్యానీ కలర్ కోసమని ఫుడ్ కలర్స్ ని వాడతారండి, కానీ నేను ఫుడ్ కలర్స్ ని వాడకుండా ఇక్కడ నాచురల్ గా కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అంతా కూడా కలిసిపోయాక దీని మీదకి మనం ఫాయిల్ పేపర్ ని పెట్టుకోవాలి. ఇలాగ ఫాయిల్ పేపర్ ని పెట్టి మూత పెట్టేసుకొని దమ్ ని తయారు చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ మనకి తయారై పోతుందండి. ఇలాగ గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మన ఇంట్లో ఉండే పాత పెనంని ఒకటిని తీసుకొని 1 కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దమ్ బిర్యానీ మొత్తాన్ని 5 నిమిషాల పాటు ఇలాగే
మనకి కుక్ చేద్దాము అది కూడా మీడియం ఫ్లేమ్ లో చూసారా మనకి దమ్ ఆల్్రెడీ తయారైపోయింది ఒకసారి మూత తీసేసి మెల్లిగా ఫాయిల్ ని పైకి లేపండి చూసారా ఆవిరి పొడుతూ ఎంత బాగా దమ్ అయిపోయిందో ఇలాగ ఈ ఫాయిల్ పేపర్ ని రిమూవ్ చేసి మనం ఈ దమ్ బిర్యానీ సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం చూసారా ఎగ్ అన్నము అలాగే కర్రీ అంతా కూడా ఎంత బాగా దమ్ అయిపోయిందో కంపల్సరీ మీరు కూడా ఈ దమ్ బిర్యానీని తయారు చేయండి ఎంతో టేస్టీగా ఉంటుందండి అలాగే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు దీంట్లోకి రైతా అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బై